తెలంగాణ కొంగు బంగారం సింగరేణి దక్షిణ భారత దేశానికి ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నటువంటి కల్పతరువు సింగరేణి నాలుగు బొగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దాంట్లో ఒక బొగ్గు బ్లాక్ కు టెండర్ వేరే కాంట్రాక్టర్ రావడం సింగరేణి ప్రాంతాన్ని పరిరక్షణ కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ ఉద్యోగ వనరులుగా చూసి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి సంస్థగా చూసి గత సమైక్య పాలనలో ఈ యొక్క ప్రాంతంలో ఉద్యోగాలను వారసత్వ ఉద్యోగాలను తీసివేసినటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారసత్వ ఉద్యోగాలను మళ్ళీ ప్రవేశపెట్టి పునరుద్ధరణ చేసి 16000 మంది కార్మికులకు ఈ రోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి సంస్థ సింగరేణి సంస్థ ఈ రోజు కే ప్రాంతం లాభాల బాటలో నడుస్తున్నటువంటి ఒక సింగరేణి సంస్థను గతంలో తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఈ యొక్క సంస్థ 15500 కోట్లు టర్నోవర్ ఉండే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క సంస్థ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి 24000 కోట్ల టర్నోవర్ వచ్చేటువంటి విధంగా చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 400 కోట్లు 2014 ముందు లాభాలు ఉన్నటువంటి ఈ యొక్క సంస్థను ఈ రోజు 16000 కోట్లు 1600 కోట్లు లాభాలు వచ్చేటువంటి విధంగా చేసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనను ఈ యొక్క ప్రాంతాన్ని ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని ఈ యొక్క నాలుగు బొగ్గు బ్లాక్లను వేలం వేస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని సంఘాలు ఒక్కతాటి పైకి వచ్చి సమ్మయ్య సోమారం సత్యనారాయణ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు ఆ యొక్క సమ్మె చేస్తే కార్మికులు స్వచ్ఛందంగా సమ్మె చేస్తే ఆ సమ్మెను కూడా చేసినటువంటి సమ్మె ఆ యొక్క జీతాలను ప్రభుత్వం ఇవ్వాలనేటువంటి విధంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారంటే బీజేపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ నాయకులకు ఈ యొక్క బొగ్గు బ్లాక్లను వేలం వేయాలనేటువంటి ఆలోచన ఉన్నదనేది అర్థమవుతూ ఉన్నది. అందుకోసమే ఇలా కార్మిక వర్గం ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఈ ప్రాంత ఆస్తులను పరిరక్షించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీ వేదికగా తప్పకుండా తీర్మానం చేయాలి. రేపు జరగబోయేటువంటి ఏ సందర్భం వచ్చినా ఏది వచ్చినా కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి అసెంబ్లీ వేదికగా ఈ యొక్క బొగ్గు బ్లాక్లను వేలం వేయొద్దనేటువంటి తీర్మానం చేయాల్సినటువంటి సందర్భం ఈ సందర్భమని మన మంత్రి గారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ యొక్క ప్రాంత పరిరక్షణ కోసం గౌరవ ముఖ్యమంత్రి